Hi students, welcome. Vemula Saidulu online academy current affairs. ఈ రోజు PC paper చూసిన తర్వాత దాదాపు 25 పైగా బిట్లు మన యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ నుండి మన క్లాస్ నోట్స్ నుంచి బిట్లు వచ్చాయి. చాలామంది అంటే అనేది సార్ ఎస్ఐలో ఏం రాలేదు ఎస్ఐలో ఏం రాలేదు అంటే పేపర్ అడిగే విధానంలో అలాంటప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రధానమైన పీసీ పేపర్ చూస్తే దాదాపు జనరల్ మనం అనుకునే యొక్క అంశాల రోజువారీగా అడిగారు. ఆ అంశాలపైన ఎగ్జామ్లో బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన పీసీ పేపర్ చూస్తే మన కరెంట్ అఫైర్స్ యొక్క పార్ట్ నుండి అందుకే కరెంట్ అఫైర్స్ బుక్ టోటల్ అండ్ అప్ మీకు మనం మీ కరెంట్ అఫైర్స్ బుక్ కానీ మన క్లాసెస్ కానీ మన ఫర్దర్ మెయిన్స్ కోసం కూడా మన క్లాస్ నోట్స్ మన బుక్ మీకు టోటల్ అండ్ అప్ ఇక్కడ. రేపు నుంచే ఆన్లైన్లో మెయిన్స్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే గత 1 ఇయర్ బిట్లు కూడా మనం ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామ్లో, 1 ఇయర్ బిట్లు కూడా మీకు ఫోకస్ చేస్తున్నాడు. ఏ పేజీలో ఏ బిట్ ఉంది, ఏ ఏరియాలో ఏ బిట్ ఉందో ఈజీగా ఇప్పుడు మనం క్యాచ్ చేయగలుగుతాం. మన క్లాసులో అయితే ఏం చెప్పుకున్నామో, మన బుక్లో ఏ బిట్లు ఉన్నాయో అవే పక్కా దిగినాయి అక్కడ. కాబట్టి అన్ని సబ్జెక్టుల కంటే జిఎస్లో హైయెస్ట్ ఇక్కడ మన ఇండియన్ హిస్టరీ తర్వాత మన కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ప్రదీప్ కుమార్ సిన్హా, ఇక్కడ ఈ యొక్క ప్రదీప్ కుమార్ సిన్హా, ఈ ప్రదీప్ కుమార్ సిన్హా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అండ్ ఏ పదవికి రాజీనామా చేశారు అడిగాడు. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుడు, ఓకే. ఈయన నీతి ఆయోగ్తో సంబంధం లేదు, విద్యా కార్యదర్శి కాదు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి కాదు. ఇక్కడ నుంచి ఒక బిట్ మనకి కరెంట్ అఫైర్స్ పరంగా లేటెస్ట్ ఇక్కడ మనం అడిగిన యొక్క అంశం సార్ ఇక్కడ నుంచి మాత్రం ప్రధానంగా. ఓకే, మరొక అంశం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇటీవల అంటే రెండవ కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఒక రెండవ కరెంట్ అఫైర్స్ బిట్ ప్రధానంగా ఇటీవల వార్తలకు వచ్చిన నవనీతి కౌర్ ఏ క్రీడాకారిని అడిగింది, హాకీ క్రీడాకారిని. మరొక అంశం సార్ ఇక్కడ మనకి అడిగిన యొక్క అంశం ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్ యొక్క బిట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా మనకి అడిగిన యొక్క బిట్ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ. ఓకే, ఇక్కడ లేటెస్ట్ అంశాల పరంగా డానీ సిద్దికి, ఈ డానీ సిద్దికి గురించి నేను మీకు చెప్పిన పులిట్జర్ బహుమతి ఉంది కదా, ఆ పులిట్జర్ బహుమతి దగ్గర మీకు చెప్పడం జరిగింది. ఈసారి 4 భారతీయులకి పులిట్జర్ బహుమతి వచ్చింది. అందులో డానీ సిద్దికి ఈయన రాయిటర్స్ పత్రిక యొక్క జర్నలిస్టు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు ఈయన తాలిబాన్ చంపడం జరిగింది. ఈయన మన భారతీయుడు, రీసెంట్ పులిట్జర్ బహుమతి గ్రహీత. ఓకే సార్, రాయిటర్స్ పత్రిక ఇది బ్రిటన్. ఇదే బిట్టు ఎస్ఐ వాళ్ళకి ఏం అడిగింది ఇక్కడ, ఓకే రాయిటర్స్ పత్రిక ఏ కంట్రీ అడిగింది. అంటే ఇది మూడవ బిట్ మనకి, ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా మూడవ బిట్ ఇక్కడ ప్రధానంగా సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ప్రసిద్ధిగా వచ్చింది ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఓకే ప్రధానమైన యొక్క అంశాల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగిన యొక్క అంశాలు సార్ ఇక్కడ. ఓకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగిన యొక్క అంశాల్లో జీకే పరంగా అడిగిన యొక్క బిట్లలో 4 సార్ అంటే గాంధీజీతో సంబంధమైన పత్రికలు. ఈ టాపిక్ నేను ఎక్కడ చెప్పిన మీకు, గాంధీజీ అవార్డు గురించి, గాంధీజీ గురించి అంతర్జాతీయ శాంతి మామ దగ్గర చెప్పిన. అలాంటప్పుడు ఏంది, అర్జున పత్రిక ఇదే, నవజీవన్ ఇదే, ఓకే యంగ్ ఇండియా ఈయనదే. ఈయన సంబంధమైన పత్రిక ఏది, సత్యాగ్రహి సంబంధం లేని యొక్క పత్రిక సార్ సత్యాగ్రహి అనేది ఇక్కడ. ఓకే, మరొక అంశం ఇక్కడ ఇప్పటికీ మనకి ఎన్ని బిట్లు వచ్చినాయి, 4 బిట్ సార్ ఇక్కడ. ఓకే, మరొక బిట్టు ఏంటి సార్ అంటే మన కరెంట్ అఫైర్స్ జీకే పరంగా, మన కరెంట్ అఫైర్స్ యొక్క జీకే పరంగా. ఓకే, ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ ఏంటి, భారతదేశంలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా సమాచార చట్టాన్ని అమలు పరిచింది, ఏ రాష్ట్రం అండి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి 2005 సంవత్సరం అక్టోబర్ 12న సమాచార చట్టం అమల్లోకి వస్తే అక్టోబర్ ఇక్కడ సార్ 13వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమలు పరచడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లేదు కాబట్టి తెలంగాణ తీసుకోవాలి. అందుకనే లాజిక్ గా ఈ బిట్ మనకి ఎగ్జామ్ లో ఆడడం జరిగింది సార్. ఈ బిట్ ఇక్కడ ఇప్పటికీ 5వ బిట్ సార్. ఓకే, మరొకటి మీకు సమాచార చట్టం గురించి నేను యుఎస్ అని చెప్పేటప్పుడు అక్కడ నేను మీకు పోకట్ చేయడం జరిగింది. ఎలిస్ ఎల్సి భవనం అనేది ఏ దేశం యొక్క అధ్యక్షుని యొక్క భవనం సార్? ఇక్కడ ఎల్సి భవనం అనేది ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుని భవనం. శ్రీలంక అధ్యక్షుని భవనం పేరు టెంపుల్ ట్రేస్. బ్రిటన్ కు అధ్యక్షుడు ఉన్నాడుగా సార్. ఇక్కడ బ్రిటన్ కు ప్రెసిడెంట్ ఉండడు కదా, ప్రధానమంత్రి రాని ఉంటది కదా, ప్రధానమంత్రి ఇక్కడ. ఓకే, బకింగ్హామ్ ప్యాలెస్ అంటే బ్రిటన్ రానిది. ఓకే, 10 డౌనింగ్ స్ట్రీట్ అంటే బ్రిటన్ ప్రధాని. సింగపూర్ కాదు ఇక్కడ, ఫ్రాన్స్ ఆన్సర్ సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఇప్పటికీ 6 బిట్లు సార్. ఓకే, మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానమైన సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ సార్ ఇక్కడ మనకి ప్రధానమైన సార్ ఇక్కడ అడిగిన యొక్క అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానమైన సార్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎవరి ఉద్యానవనం ఉంది ఇక్కడ? ఖజరంగా జాతీయ ఉద్యానవనమా ఇక్కడ సార్? కొంచెం ఇక్కడ సార్ డల్లు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, కొంచెం సార్ ఇక్కడ సార్ ఇక్కడ 7వ బిట్ దగ్గరికి వస్తాం. 7 క్రింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ ద్వీపంలో ఏది ఉంది? గిండి నేషనల్ పార్క్ లేదు కదా, గిండి ఎక్కడ తమిళనాడులో ఉంటుందని చెప్పినా కదా, మీరు రాయించిన కదా సార్, ఖజరంగా అస్సాం అని చెప్పినా కదా. ఓకే, ఇక్కడ సార్ బైసర్ కాదు, ఆన్సర్ మహాత్మా గాంధీ సార్. మహాత్మా గాంధీ ఆన్సర్ సార్ ఇక్కడ. ఓకే, మరొక బిట్ సార్. ఓకే సార్, ఇక్కడ మన ప్రధానంగా సార్ ఇక్కడ బుద్ధ వనం ఈ అంటే సార్ ఇక్కడ బుద్ధ వనం అనే వారసత్వ థీమ్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు? భువనగిర, సారంగపుర, హైదరాబాద్, ఎక్కడ సార్? ఇది నాగార్జున కొండలో ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ బుద్ధవనాన్ని ఎక్కడ సార్ అంటే నాగార్జున కొండలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఇలాంటి యొక్క అంశంపై ఫోకస్ చేసుకోండి. ఓకే, మరొక బిట్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇప్పటికీ 8 బిట్లు వచ్చినాయి సార్. మరొక అంశం సార్ ఇక్కడ, మరొక అంశం లేటెస్ట్ సార్. ఆల్రెడీ నేను మీకు ముందుగా చెప్పిన సార్, నికితి జరీన 2022 May 15 నాడు టర్కీ తుర్కీ దేశంలో ఇస్తాంబుల్ టర్కీనే తుర్కీగా పేరు మార్చారు. ఇస్తాంబుల్ సార్ ఇక్కడ నికితి జరీన. ఏంటి సార్ ఇక్కడ నికిత్ జరీన ఎక్కడ సార్? ఇక్కడ ఆన్సర్ టర్కీ దేశం సార్. టర్కీ ఆన్సర్ తీసుకోవాలి సార్ ఇక్కడ నికిత్ జరీన. 9వ బిట్ సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ, మరొక అంశం. ఓకే, 9వ బిట్ సార్, ఇప్పటికీ 9 సార్. కరెంట్ అఫేర్స్ నైన్స్ బిట్ సార్, 9 బిట్లు ఇక్కడ రావడం జరిగింది సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ, మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ నుంచి మన జీకే పరంగా ఇక్కడ ఒక బిట్ చూసాం. ఆల్రెడీ నేను ఐక్యరాజ్య సమితి మీకు చెప్పేటప్పుడు చెప్పిన అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? ఎగ్గు సిటీలో ఉంది. నెదర్లాండ్లో ది ఎగ్గు సిటీలో ఉంది సార్ అంతర్జాతీయ న్యాయస్థానం సార్. మరొక బిట్ సార్ ఇక్కడ, మరొక అంశం సార్. ఏంటి సార్ ఇక్కడ మరొకటి అంటే 11వ క్వశ్చన్ ఇక్కడ సార్ ప్రధానంగా మనకు అడిగిన యొక్క 11వ క్వశ్చన్లో మనకు అడిగిన బిట్లలో సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ కరెంట్ అఫేర్ జీకే పరంగా చాలా మనకి అంశాలు ఇక్కడ ఇక్కడ సార్ జీకే పరంగా సార్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ అంటే అకాడమీ హైదరాబాద్ సార్. ఇది హైదరాబాదే. ఇక్కడికి జీకే కరెంట్ అఫేర్స్ 11వ బిట్ సార్, ఇది 11వ అంశం సార్ ఇక్కడ.
మరొక బిట్ సార్ ఇక్కడ మరొక బిట్ ఏంటి సార్ అంటే కొంచెం ఇక్కడ సార్ లైట్గా నాటో సార్ ఇక్కడ నాటో గురించి అడిగారు సార్ నాటోలో ఉత్తర అమెరికా ఖండంలో దేశ ఉత్తర అమెరికా ఐరోపా సార్ ఇక్కడ ఈ దేశానికి ఇక్కడ మెంబర్షిప్ ఉన్నాయి మొత్తం 30 దేశాలు సార్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సార్ ఇప్పటికీ 12వ బిట్ సార్ ఓకే ఇది సార్ ఇక్కడ రేపు ఎగ్జామ్లో ఇంకా చాలా అడిగే ఓకే సార్ అడిగే అవకాశం ఉంది సార్ ఓకే మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఒక జీకే పరం ఇక్కడ ఏంటి సార్ అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని అడిగిండు మన్మోహన్ సింగ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది సార్ ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రారంభించడం జరిగింది సార్ మరొక అంశం సార్ ఇక్కడ ఒక జీకే కరెంట్ అఫేర్స్ పరంగా అడిగిన యొక్క మరొక బిట్టు లేటెస్ట్ బిట్టు ఏంటి సార్ అంటే లేటెస్ట్ యొక్క అంశం సార్ ఆల్రెడీ మీకు చెప్పిన సార్ మేము మిసైల్స్ గురించి చెప్పిన బ్రహ్మాస క్షిపణి భారతదేశం ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించింది ఏ దేశం కొనుగోలు చేసింది అంటే ఒప్పందం జరిగింది ఏ దేశం సార్ ఇక్కడ ఫిలిపీన్స్ కంట్రీ ఎన్నో బిట్స్ సార్ ఇప్పటికి 13వ బిట్ సార్ ఇక్కడ 13వ బిట్ సార్ ఓకే మరొకటి సార్ ఇక్కడ ఓకే ప్రధానంగా సార్ ఇక్కడ మరొక అంశం సార్ మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మరొక అంశం ఓకే ఇవి సార్ మన ప్రధానంగా అక్కడ అడిగిన యొక్క అంశాలు ప్రధానంగా అడిగిన యొక్క అంశాల్లో ఇంకా కొన్ని మన బ్రహ్మోస క్షిపణి కాకుండా ఇంకా కొన్ని బిట్లు కూడా మనకి ఇక్కడ వెళ్ళిపోయినాయి సార్ ఇక్కడ కొన్ని బిట్లు సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మనకి కొంచెం ఇక్కడ మబ్బుగా కొంచెం కనిపి అంటే దాదాపు సార్ ఇక్కడ మనకి ఇంకో బిట్ అడిగాడు సార్ పోటీతత్వం సూచికలో భారతదేశం స్థానం అడిగాడు పోటీతత్వం సూచికలో ఇండియా 37వ స్థానం సార్ ఓకే పోటీతత్వం యొక్క సూచికలో ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ వీడితో పాటు ఓకే కొన్ని మిసైల్స్ ఇచ్చి అంటే శాటిలైట్స్ ఇచ్చారు సార్ చంద్రాను దాంతోపాటు మార్స్ ఆర్బిటర్ ఇలా ఇవ్వడం జరిగింది సార్ ఇలా ఇచ్చి మనకి వీటిపైన ఫోకస్ చేయడం జరిగింది సార్ దాదాపు ఒక 15 నుండి 20 బిట్ల వరకు మనకి ఇక్కడ నుంచి అడిగిన యొక్క అంశాలు ఉన్నాయి సార్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్స్ మెయిన్స్ ఉంది బాగా ప్రిపేర్ కావండి కరెంట్ అఫేర్స్ దిగా నిర్లక్ష్యం చేయకండి జీకే కరెంట్ అఫేర్స్ ఈ రెండింటిపై మీరు బాగా ఫోకస్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ